ప్రసాద్, ఏ తండ్రి తన కూతురు గురించి ఇంత పచ్చగా చెప్పరా? గోపాలరావు చెప్పాడు అంటే తన కూతురు నీకు ఇవ్వడం ఇష్టం లేక తను చెప్పలేక నీకు నువ్వే తప్పుకునేందుకు ఎత్తు వేశాడేమో నా అనుమానం. నీ అలా అనుకోవడం లేదురా. అరే నాకు వేరే అనుమానం ఉందిరా. ఏమిట్రా? మన కార్లు బంగళాలు ఈ పటాటోపం అంతా చూసి దుర్గ ఇవన్నీ నావేనని అనుకుని ప్రేమిస్తుందేమో నా అనుమానం. ఏమో ఏమో అనుకోపోతే ఎదురుపడి మాట్లాడితే పోలా. నేను మాట్లాడాలనుకుంటున్నా. ఓకే, డైరెక్ట్ గానే చెప్పేస్తాను. ఏమిటి ప్రసాద్, ఇంకా ఎంతసేపు ఇలాగా? నేను ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పబోతున్నాను. అలాగా? అయితే భగవద్గీత తెచ్చావా? దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి. ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు, వింటాను. దుర్గా, నువ్వు అనుకుంటున్నట్టు నేను కోటీశ్వరుడి కాదు. ఒకటి, ఆ కారు నాది కాదు. రెండు, నేనుంటున్న బంగళా నాది కాదు. మూడు, చాలు చాలు చాలు, ఇక నేను చెప్తాను. ఈ షర్ట్ నీది కాదు, ఈ ప్యాంట్ నీది కాదు, ఈ బూట్లు నీవి కావు. అసలు నీ పేరు ప్రసాద్ కాదు, మరి నీ పేరు అప్పల స్వామి. నా పేరు దుర్గ కాదు, నా పేరు అప్పలమ్మ. నీకంతా నవ్వులాటగా ఉంది కదా ప్రసాద్. ఇంతవరకు కానివేమిటో చెప్పుకున్నావు, ఇప్పుడు ఆయనవేమిటో నేను చెప్పనా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అవునా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమో నువ్వే చెప్పాలి. ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే దుర్గ, మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన ఇద్దరి మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు. అర్థాలు లేవు, అపార్థాలు లేవు, మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే ప్రేమ. అది ఉండి ఏది లేకపోయినా డోంట్ కేర్. దుర్గా, నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు, అంతా జోక్యం తోషిపరుస్తున్నావు. అబ్బే, పారేటల్లా, మూట కట్టుకుని భద్రంగా గుండెల్లో దాచుకుని ఇంటికి తీసుకెళ్తాను. ప్రసాద్కి సన్మానం రా, తప్పకుండా ఉండాలి. అరే మన ప్రసాద్ 15 సన్మానం రా. అవును, ఇవాళ నీ సన్మాన సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, నీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఓకే? అదేముంది లేరా, సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం ముఖ్యం. నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పర్వదినం, అంతకంటే నాకు ఇంకేం కావాలి. నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఇంకెంతసేపు అమ్మా కూర్చునేది, ఇంకెప్పుడు మొదలు పెడతారు? అయిపోయింది నాన్న, 5 మినిట్స్. అబ్బాబ్బాబ్బా, కూర్చొని కూర్చొని విసుగెత్తిపోయింది. ఆయన వచ్చిన తర్వాత మీ విసుగు విసుగు అంతా వదిలించేస్తాడులే. ఇంకో 5 నిమిషాలు చూస్తానమ్మా, లేకపోతే నేనే వెళ్ళాడాల్సి వస్తున్నా. అయ్యో, గురు గురు గురు, వచ్చేసారు గురు, వచ్చేసారు. నాన్నగారు వచ్చారా? కాదు గురు, మన అగ్రికల్చర్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ ఆయన సతీమణి వచ్చేసారు. ఆడియన్స్ ఫుల్, ఎంట్రన్స్ ఫుల్, కిటికీలు ఫుల్ గురు. ఈ రోజు నాటకం అదరగొట్టాలి గురు. ఏవరా, ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది. నాన్నగారు వస్తారు, ఆశీర్వదిస్తారు అన్న ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది. అదేం పెట్టుకో గురు, జమాయించేసే. నాన్నగారు నీ నటన చూసి, నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బై తబ్బిబ్బి వస్తాను గురు. ఏయ్ మధు, నాన్నగారు వచ్చారా? ఎరా ఎరా, రాలేదా? సారీ ప్రసాద్. ఏంటిదా, ఏమైంది? మీ నాన్నగారికి లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం. లేదు, కళాకారుడు తాను కాలిపోతున్నా, తల్లికి కాంతినివ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, అది నాన్నగారి ఆశయం కూడా. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి. ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తాను.